ఎక్కువగా ఏ టీం ఇష్టం మీకు జబర్దస్త్లో? నాకు ఆది గారు అంటే ఇష్టం ఎక్కువగా. ఆది గారు కంటిన్యూ చేస్తున్నారా? చేస్తారు. ఇప్పుడు ఆయనకి గ్యాప్స్ వస్తున్నట్టున్నాయి అంటే ఎక్కువ ప్రజెంట్ వచ్చి 3-4 సినిమాలు చేస్తున్నారు. సో దానివల్ల అటు ఇటు డేట్లు అడ్జస్ట్ చేయలేక ఈ మొత్తానికి అయితే ఆగలేదు. సో అవి అయిపోయిన తర్వాత ఇటు వద్దామని ఆయన ఫిక్స్ అయ్యింది. ఓకే ఓకే, చెప్పండి. ఆది గారు ఆది నాకు ఆది ఆది అన్న తర్వాత సుధీర్ అన్న టీంలో సీన్ అన్న వీళ్ళిద్దరు అంటే ఇష్టం నాకు ఎక్కువగా. సో ఎందుకంటే ఆది అన్న కూడా తను ఒక బీటెక్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ సంథింగ్ జాబ్ ఏదో చేస్తూ కింద నుండి తనకు తానే రాసుకుని పంచలేస్తూ చాలా వరకు ఏమంటారంటే హైపర్ అది కొంచెం పంచెస్ ఎలా ఉంటాయంటే కొంచెం నాన్ వెజ్ టైప్ ఉంటాయి, నాన్ వెజ్ టైప్ ఉంటాయి అని అంటారు. కామెడీ టైమింగ్ అంటారు. కానీ మనకి ఏంది అంటే ఎండ్ ఆఫ్ ది డేకి కొంతమందిని నవ్వించాలి. నవ్వించడానికి అది కూడా రాయాలంటే చాలా కష్టం. ఎప్పుడైనా సరే ఒక రైటర్కి మనం రాస్తున్నాము అని అంటే అది చాలా ప్రెజర్ ఉంటుంది అది. సో అది ఒక పక్క మనం ఫ్యామిలీని చూసుకుంటూ జాబ్ చూసుకుంటూ ఇంతమందిని మెయింటైన్ చేయాలి అని అంటే అది వేరే విషయం. దట్టు ఇంకోటి ఆది అన్న దగ్గర హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది. వాళ్ళ టీంని చూడడం కానీ వేరే వాళ్ళ టీంని చూడడం కానీ సంథింగ్ ఎవరిదన్నా ఏదైనా అయ్యింది అని అంటే కనుక వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం కానీ క్విక్ అంటే త్వరగా రెస్పాండ్ అవుతాడు అన్న కూడా. ఇప్పుడు సంథింగ్ నేను ఏదైనా ఒక ఈవెంట్ ఉంది పలానా బయటకు వెళ్ళాలన్నా అన్న అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమడుగుతాడంటే నా పేమెంట్ ఎంత అని అడగడు. నీకేమన్నా ఉంటుందా సంథింగ్ ఇందులో మిగులుతుందా అని అడుగుతాడు. అది బేసిక్గా ఎవరు అడగరు. ఇప్పుడు వరకు నేను చాలామందిని చూశాను కానీ తను ఒక సంథింగ్ ఇంత అమౌంట్ అన్నావు అనుకో, సర్లే ఇందులో 30% నువ్వు తీసుకో మిగతా నాకు ఇయ్యి అని అంటారు. ఓకే, అంత చేయాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. బట్ ఆ హెల్పింగ్ నేచర్ కూడా ఆయనకి చాలా ఉంది ఆయన దగ్గర. తర్వాత సీన్ అన్న ఎందుకంటే ఇష్టం అంటే తనని చూస్తే చిన్న నాకు కోపం వస్తూ ఉంటుంది. జెలసీ వస్తుంటుంది. ప్రతి క్యారెక్టర్ చేసేస్తాడు ప్రతిది. లోకనాయకుడు లాగా అన్ని క్యారెక్టర్లు పర్ఫార్మెన్స్ చేసాడు. అరే గెటప్ ఎవడేస్తాడు గెటప్ సీన్, ఎవరన్నా ఏదైనా సంథింగ్ ఏదైనా గెటప్ వేయాలంటే ఎవరున్నారు అనగానే గెటప్ సీన్. నాకు ఒక్కోసారి నేను కూడా మ్యాక్సిమం గెటప్కి న్యాయం చేస్తా. చాలా మంది అంటారు గెటప్ సీన్ తర్వాత నువ్వే ఆయన తర్వాత ఒకవేళ ఆయన చేయాలన్నా కూడా నువ్వే బాగా చేయగలుగుతావు. నాకు ఆ కసి ఉంటుంది ఎప్పుడు కూడా నేను సీన్ అలా ఇది అవ్వాలి ఇది అవ్వాలి అని చూసి. సో నాకు వీళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం నాకు. మీకు నేనంటే నూకరాజు కాకుండా ఆయన లైఫ్ పార్ట్నర్ గా ఇష్టం అయితే జబర్దస్త్ లో ఆది అన్న అంటే ఇష్టం. ఆయన ఆన్సర్ మీ ఆన్సర్? అవును, మా ఇద్దరు టేస్ట్లు కొంచెం సిమిలర్ గా ఉంటాయి. అంటే ఆది అన్న ఏంది అని అంటే అండ్ ఇంకోటి మనం మనతో పాటు ఉన్నారు అరే వీడికి కొంచెం ఇది ఇవ్వాలి వాళ్ళకి కొంచెం అంటే ఇప్పుడు నాతో ఉండి నీకు నీకు కొంచెం ప్రియారిటీ ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇది అలా కాదు, అందరినీ కొంచెం సమానంగా చూడడం అట్లా చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి అయితే చెప్తున్నారు అదే. అండ్ మా ఇద్దరు కూడా జబర్దస్త్లో ఒకసారి పిలిచారన్న, మేము శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్కి వెళ్ళాము, చూసి నెక్స్ట్ డే జబర్దస్త్ ఉంది, రే మీరు ఇద్దరు రావాలి షూట్కి, జబర్దస్త్లో ఇలా స్కిట్ ఉంది చేశారా అనేసి. సో అప్పటిదాకా నేను ఏం చేయలేదు. సో నన్ను ఎవరు పిలవకుండానే ఫస్ట్ నన్ను తినవల్ల వెళ్ళాను, ఎక్స్ట్రా జబర్దస్త్ చేశాను. తర్వాత జబర్దస్త్లో అన్న ఆది అన్నకు నాకు అంతంత పరిచయం కూడా లేదు, చూసి అరే మీరు ఇద్దరు అనేసి నెక్స్ట్ డే ఇక షూట్కి వెళ్ళి చేసేసాము. ఇద్దరు సపోర్ట్ కూడా చేశారు ఆ రోజు. ఇక అవి వాళ్ళ ఎడిటింగ్ అవన్నీ వాటి వల్ల అది ఇది అంతా కానీ బయటికి అంత రాకూడదు.